నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీ పాలనలోనే బీసీల సంక్షేమం, పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన టారిఫ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించిన కేబుల్ ఆపరేటర్లు. వైకుంఠ ఏకాదశి ముస్తాబైన శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయం. వార్తల్లోని వివరాలు. పుంగనూరు పట్టణం స్థానిక ట్రావెలర్స్ బంగ్లాలో సోమవారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జైహో బీసీ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా భారీ పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ రెడ్డి హాజరు కాగా, ఆయనను నియోజకవర్గ ఇన్ఛార్జ్ అనీషా రెడ్డి, సమన్వయకర్త ఎన్ శ్రీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతించారు. మొదట ఎన్టీఆర్, అంబేద్కర్, జ్యోతిరావు పూలే, రామకృష్ణారెడ్డిల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమావేశం శ్రీనాథ్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథి అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ, టీడీపీ మొదటి నుండి బీసీల అభివృద్ధి సంక్షేమానికి కృషి చేస్తోందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు బీసీల కోసం ఆదరణ పథకాల ద్వారా పనిముట్లు ఇచ్చారని తెలిపారు. అదేవిధంగా సీఎం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ తెలుగుదేశం పార్టీ స్థాపన బలహీన వర్గాల మూలాలపైనే తెలుగుదేశం పార్టీ స్థాపించబడిందని చెప్పే సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. గడచిన 35 సంవత్సరాలుగా ఈ తెలుగుదేశం పార్టీ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నది. అన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్న తెలుగుదేశం పార్టీ ఇంకా ఈ యొక్క రాష్ట్రంలో నిలదొక్కుగా ఉందంటే అది ఈ రాష్ట్రంలో ఉండేటువంటి బలహీన వర్గాల యొక్క బలం, ఆ కృషి అని చెప్పి సందర్భంగా కూడా మరొకసారి మీ సందర్భంగా మీ అందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఇవే కాదు, ఈరోజు మొట్టమొదటగా భారతదేశంలో ఒక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి సప్లయర్ ఏర్పాటు చేశామంటే ఇది భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటగా కూడా ఆ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈరోజు ఈ తెలుగుదేశం ప్రభుత్వం గడచిన 4 సంవత్సరాల్లో 41,000 కోట్ల రూపాయలు ఈ బీసీల కోసం బడ్జెట్లో ఖర్చు పెట్టిందని చెప్పి సందర్భంగా కూడా మేము దృష్టికి తెస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 33% పెంచి బలహీన వర్గాలకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించిన దాని వలన ఈ రోజు ఎంతో మంది ఈ పుంగనూరు నియోజకవర్గంలో బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వారు మండల అధ్యక్షులు, జెడ్పీటీసీలుగా వేదికపై కూర్చునేటువంటి అర్హత. అదే కాదు, ఆ తర్వాత తీర్థ నందమూరి తారక రామారావు గారు అక్కడ నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఆయన వచ్చిన తర్వాత ఈ యొక్క దేశంలో దాదాపు 27% బీసీలకు మరి ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్ కల్పించినటువంటి ఘనత కూడా ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి తప్పుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నా. ఈ 4 సంవత్సరాల్లో బీసీలకు సంబంధించినటువంటి ఉపాధి కోసం 1,127 కోట్ల రూపాయలు ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఖర్చు పెట్టినటువంటి సందర్భాన్ని ఒక్కసారి మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ఈ యొక్క ఆదరణ పథకం ద్వారా, ఆదరణ 2 అనేటువంటి పథకాలు తీసుకొచ్చి మళ్ళా కూడా బీసీల కోసం దాదాపు 400,000 మంది బీసీలకు 750 కోట్ల రూపాయలు ఈ రోజు ఆదరణ 2 కింద ఈ రోజు ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టినటువంటి సందర్భాన్ని ఒక్కసారి మళ్ళా కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. అవే కాదు, ఈ రోజు బీసీలలో మన ఇళ్లలో ఆడబిడ్డలు పెళ్లి చేస్తే దాదాపు 35,000 రూపాయలు మరి ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు మన చిత్తూరు జిల్లాలో చూస్తే 5 కోట్ల రూపాయలు చిత్తూరులో, 5 కోట్ల రూపాయలు తిరుపతిలో బీసీ భవన్ ఏర్పాటు చేసినటువంటి సందర్భాన్ని ఒకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నా. మున్సిపల్ పరిధిలో 50 లక్షలతో ప్రతి మండల హెడ్ క్వార్టర్ తో 25 లక్షలతో బీసీ భవన్లు ఏర్పాటు చేయడం, వాటిని కూడా దాదాపు శాంక్షన్ చేశాం, అవన్నీ కూడా టెండర్ రూపంలో ఉన్నాయని చెప్పి సందర్భంగా కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇదే కాకుండా దాదాపు 139 కులాలు ఈ రోజు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కులాలు ఉన్నాయి. దీంట్లో మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలుగా ఎంబీసీలుగా కూడా మరి గుర్తించినటువంటి ప్రభుత్వం గుర్తించేదే కాదు,
దానికి 100 కోట్ల రూపాయలు ఈ రోజు బడ్జెట్ లో కేటాయించినటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఈ విధంగా చెప్పుకుంటా పోతే బలహీన వర్గాల కోసం ఎన్నో కార్యక్రమాలు ఇంకొక పక్క రాజకీయంగా కూడా మీకు అవకాశాలు కల్పించేటువంటి సందర్భాన్ని ఒకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఈ రోజు తుడా చైర్మన్ గా నరసింహారావు గారు కూర్చున్నారు. ఇదే కాదు, ఈ రోజు ప్రపంచంలో భారతదేశంలో అతి పెద్దదైనటువంటి ధార్మిక సంస్థ టిటిడి కూడా ఒక యాదవ వ్యక్తికి ఈ రోజు ఇచ్చినటువంటి సందర్భాన్ని ఒకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఈ రోజు మట్టర్స్ గారి, అదే విధంగా వాల్మీకులు గారి, వాళ్ళు కూడా వాళ్లకు ఉన్నటువంటి రిజర్వేషన్స్ కూడా ఈ రోజు కేంద్ర ప్రభుత్వానికి మన రాష్ట్ర అసెంబ్లీ నుంచి కూడా తీర్మానం చేసి పంపించడం జరిగిందని చెప్పి సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నా. ఈ విధంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజు బీసీల కోసం ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. ఇవే కాదు, మరి అన్ని కులాలకు అన్ని వర్గాలకు ఎవరైనా కుర్చీల మీద కూర్చోవచ్చు. ఇచ్చేది చంద్రబాబు నాయుడు, చేరేది ఈ నియోజకవర్గ ప్రజలకు. మధ్యలో ఎవడేం చెప్పుకున్నా ఎవడేం మాట్లాడినా చేస్తా ఉండేది తెలుగుదేశం పార్టీ, ఇస్తా ఉండేది చంద్రబాబు నాయుడు, చేరుతా ఉండేది ఈ యొక్క నియోజకవర్గ ప్రజలు. అది గుర్తు పెట్టుకోవాలా. ఇరవై హండ్రీ నీళ్ళు కూడా వస్తూ ఉన్నాయి ఈ నీళ్ళ నుంచి. ఈ నెలాఖీరికే ఈ జిల్లాలోకి ఎంటర్ కావాలని విశ్వ ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఏదైనా సంక్రాంతి లోపలైతే నీళ్ళు అయితే ఖచ్చితంగా తెప్పించేస్తాం, ఇబ్బంది పడాల్సిన పనులు. తెలంగాణలో కేసీఆర్ గెలిస్తే ఈ టపాసులు కావాల్సింది ఎందుకో నాయుడు. అంటే తెలంగాణలో కేసీఆర్ గెలిస్తే మనం ఎందుకు టపాసులు కావాల్సింది ఎలా మన హైదరాబాద్ పెట్టుకుంది కనుక. ఇంకా 10 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండాలి. ఆయన కోసం కాదు, అది ఆయన కోసం కాదు, మన కోసం ఉండాలి, మన బిడ్డల కోసం ఉండాలి, మన భవిష్యత్తు కోసం ఉండాలి. రేపు రాబోయే ఎన్నికల్లో పుమ్మనూరు నియోజకవర్గంలో మళ్ళీ ఒక్కసారి తెలుగుదేశం పార్టీ జెండాని రెపరెపలాడించడానికి మీరందరూ కూడా కారణం కావాలని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా. జై హింద్, జై తెలుగుదేశం. అదే విధంగా ఈ నెల ఆఖ్యం జరిగేటువంటి జై ఓబీసీ కార్యక్రమాన్ని మీరందరూ కూడా రాజమండ్రికి వచ్చి దాన్ని విజయవంతం చేయాలని మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఆనాడు మనం చేసేటువంటి రాజమండ్రి సభ భారతదేశంలో ఉండేటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా మరి చూసే విధంగా మీరందరూ కూడా దాన్ని బ్రహ్మాండంగా చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. నియోజకవర్గ ఇన్ఛార్జ్ అనీషారెడ్డి, సమన్వయకర్త ఎన్ శ్రీనాథరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని, మాజీ ఎమ్మెల్యే బగ్గిడి గోపాల్, అర్బన్ అధ్యక్షుడు ఖలీల్ అహ్మద్ ప్రసంగించారు. కార్యక్రమంలో తుడా చైర్మన్ నరసింహ యాదవ్, ఎమ్మెల్సీ సునీత, నరేష్, రత్నమ్మ, చంద్రారెడ్డి, నాగరాజ్ యాదవ్, బాబు, షణ్ముగం, సుబ్బరాయప్ప, వెంకటముని యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఆ రోజు పరిస్థితి లేదేమనుంది, ఈ రోజు పరిస్థితి లేదేమనుంది ఒకసారి ఆలోచించాలి. పిసి సోదరులందరూ కూడా ఆ రోజు ప్రతి ఒక్కరి ఇంటి దగ్గరికి పోయి మనం చేతులు కట్టుకొని ఉంచే పరిస్థితి. దాని తర్వాత ఆయన బీసీ సోదరులకు కానీ అందరికి కానీ ఎమ్మెల్యే పదవులు, కార్పొరేషన్ పదవులు, కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా పదవులు ఇచ్చి ఇచ్చి ప్రోత్సహించారు. కాబట్టి ఈరోజు అందరూ కూడా మనం ఈరోజు మన మంత్రివర్గం ఎత్తుకున్నా కానీ, పార్లమెంట్ సభ్యులు ఎత్తుకున్నా కానీ, కార్పొరేషన్లు ఎత్తుకున్నా కానీ, కౌన్సిల్ స్థాయి నుంచి ఎత్తుకున్నా కూడా ఏ విధంగా ఉన్నారు, ఎందుకున్నారో మీరు ఆలోచిస్తే, అదే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎందుకున్నారని కూడా మీరు చూడాలని కూడా మీ సభాముఖం కూడా మీకు తెలియజేస్తున్నాం. జై హో బీసీ, బీసీలే మా గళం, సంక్షేమ తెలుగుదేశం, సంక్షేమమే తెలుగుదేశం, జయం బీసీల కొరకే తెలుగుదేశం. మీరు లేనిదే దేశం లేదు, మీరు వృత్తులు లేనిదే మనిషి మరుగుడ లేదు. అందుకే బీసీల సంక్షేమమే ధ్యేయంగా అన్నారు మన ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపకులు. దేశంలో సగం తెలుగుదేశంలో మనం, తెలుగుదేశంతో మనం. మరి ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతూ నూతన కాలం రామకృష్ణారెడ్డి గారు ఏం చేశారు పుమ్మనూరుకి, పుమ్మనూరు ప్రజలకు ఏం చేశారు, మరి నూతన కాలం అమర్నాథ్ రెడ్డి గారు
భూమునూరులో ఏం చేశారనేసి అని చెప్పి రకరకాలుగా ప్రశ్నలు వేయడం జరుగుతూ ఉంది. ఈ విధంగా పెద్ద ఆయన మళ్ళీ మాకు మన భూమునూరు కాన్స్టిట్యూన్సీకి ఏం సేవలు చేశారనేది పాంప్లెట్ ద్వారా త్వరలోనే మేము అందరికీ అందజేస్తాము. మరి అదేవిధంగా అందరి నివాళి కూడా దాదాపు మన నెంబర్ కొనుక్కుంటా కదిరి దాదాపు అక్కడ వరకు వచ్చాయి. త్వరలోనే మన పుంగూరు కాన్స్టిట్యూన్సీ కూడా ఇక్కడ వెళుతాయి. మరి మన సీఎం గారు మనకి ఇచ్చిన మాట, నాకు ఇచ్చిన మాట ప్రకారం పుంగూరు కాన్స్టిట్యూన్సీలోనే ఆయన ఇక్కడ ప్రోగ్రాం కూడా చేయడం జరుగుతుంది. ఈ అందరి నివాళి సందర్భంగా ఇక్కడ చూస్తున్నాం ప్రతిపక్ష నాయకులు. అక్కడెక్కడో కేసీఆర్ గారు గెలిచారు, అక్కడ లోకల్ ఫీలింగ్. ఎందుకంటే ఆయన ఈ మాదిరి రకరకాల వెల్ఫేర్ స్కీమ్స్ కానీ సంక్షేమ పథకాలు కానీ ఆయన కూడా చేశారు. అక్కడ లోకల్ ఫీలింగ్తో మళ్ళీ తెలంగాణ వాళ్ళు ఆయన్ను ఎంచుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా కేసీఆర్ గారి కంటే ఎక్కువ పథకాలు మన చంద్రబాబు నాయుడు గారు మనకందరికి అందించినారు. మరి మనకు కూడా ఇదే లోకల్ ఫీలింగ్తో మనం ఖచ్చితంగా ఈసారి మన నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం స్థానానికి ఖచ్చితంగా తిరిగి వస్తారు. ఇక్కడ నుంచి చాలామంది పుంగూరు నుంచి కూడా హైదరాబాద్కి వెళ్ళి జీవనోపాధి కోసం అక్కడ సెటిలర్స్గా మిగిలిపోయారు. అక్కడ ఉన్నారు చాలామంది బతుకుదేరు కోసం అక్కడికి వెళ్ళారు. వాళ్ళందరినీ తన్నండి, తరమండి, తరుగు కొట్టండి అని నానా విధాలుగా తెలుగు ప్రజలందరినీ దూషిస్తున్నారు. మరి పుంగూరు ఆత్మగౌరవం మనం అక్కడ తాకట్టు పెట్టే విధంగా మరి ఈరోజు ఇక్కడ కేసీఆర్ పోస్టర్లు వేసుకోవడం అనేది చాలా బాధాకరం. మరి దీనికి అందరికీ అది మరి ప్రజలకు వైఎస్ఆర్సీపీలో ఉండే నాయకులకేమో నాకు తెలియదు, కానీ ప్రజలు మాత్రం కొంచెం ఆందోళనకరంగానే ఉన్నారనేసి మాకు రిపోర్ట్స్ కూడా అందాయి. మనం ఆ విధంగా లేకుండా తప్పకుండా మనం ఏ తీర్పు అయితే ప్రజలు నిర్ణయిస్తారో దానికి కట్టుబడి ఉంటాము. మరి మీ అందరి సహకారంతో తప్పకుండా ఈసారి తెలుగుదేశం పార్టీ జెండా రెప్రెప్లాడిస్తామనేసి తెలియజేస్తున్నాను. ఇక్కడ స్థానిక సంస్థలు ఉన్నటువంటి మండలాల్లో మన నాయకత్వం ఉంది. అక్కడ వాళ్ళు ఇక్కడ మున్సిపాలిటీలో కానీ ఏ కార్యక్రమం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో వచ్చినా ఈరోజు అది మా నియమిస్తా ఉన్నాం, మా కౌన్సిలర్ ఇస్తా ఉన్నాడు, మా ఎంపీపీ ఇస్తా ఉన్నాడని వాళ్ళు డమ్మాలు కొట్టుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఏది ఏమైనా కూడా ఈ ప్రభుత్వం ఏర్పడిన నుంచి వచ్చినటువంటి పరిస్థితి పైసా కూడా ఈ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే ఈరోజు ప్రజలకు అందిస్తా ఉన్నాం. ఈ మీద పనులు బాధిన వాడుకాని వాడుకని ఈ సందర్భంగా తెలియజేస్తూ వైఎస్ఆర్సీపీగా నా అధికారంలోకి వస్తే ఆ అన్ని వివా కాలంలో రక్తం మాత్రమే ప్రవహిస్తుంది అని చెప్పి మీకు అందరికీ సరిగ్గా మనం చేస్తూ అన్నా మన రాష్ట్రాన్ని మనం కాపాడుకున్నాం. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నట్ట నడి బొట్టును ముట్టింది తెలుగుదేశం పార్టీ. అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు అభ్యర్థులు పెట్టారు, ఇద్దరంలో గెలిచినాం మేము. అఖిల భారత జాతీయ భారతీయ జనతా పార్టీ ఒక సీటు మాత్రమే గెలిచింది. ప్రధానమంత్రి వచ్చాడు, అరడతల మంది ముఖ్యమంత్రులు వచ్చినారు. కాబట్టి మనము అప్పుడే కటౌట్, అక్బరుద్దీన్ కటౌట్, అక్బరుద్దీన్ కటౌట్ పెట్టినారు. మజ్లిస్ పార్టీ అధినేత అక్బరుద్దీన్ కటౌట్ పెట్టాను. ఇవన్నీ కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో మరొక్కసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని కూడా సవినీగా మనం చేస్తూ ఈరోజు మైనార్టీ గురించి నేను చెప్తున్నాను. ఏ ప్రభుత్వం చేయనంత ఇండియాలో ఎక్కడ లేని కూడా మైనార్టీల్లో కూడా ప్రతి ఒక్కరికి 20,000-30,000 సబ్సిడీలు వస్తుంది. కానీ ఈరోజు 50 నుంచి 100 రూపాయలు సబ్సిడీలు. ఈరోజు ఇమామ్కి మౌజన్కి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ఇండియాలో ఎక్కడ లేదు 3,000-5,000 రూపాయలు మౌజన్ ఇమామ్కి ఇస్తున్నారు. షాజీ ఖానాలు కానీ ఈరోజు షాజీ ఖానాల్లో కానీ చంద్రబాబు నాయుడు ముందేశారు. అదే కానీ షాజీ ఖానాల్లో మొట్టమొదటి కదా ఈరోజు కల్వాతి అంశంలో షాజీ ఖానాలకు డబ్బులు ఇచ్చింది స్వర్గీయ రామకృష్ణారెడ్డి గారు అని చెప్పి మేము ప్రత్యేకంగా తెలుపుకున్నాను. అదే కుటుంబం చెందిన వాళ్ళు అమర్నాథ్ రెడ్డి గారు కానీ ఈరోజు శ్రీనాథ్ రెడ్డి గారు కానీ అనుషా రెడ్డి గారి కానీ మనకు ఈరోజు మనం క్యాండిడేట్గా నిలబెట్టారు. మనము ఈరోజు తెలుగుదేశం పార్టీ 83 తర్వాత ఎలా మన తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తెచ్చామో మనమంతా బీసీలంతా చేరి తప్పకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీకి మనము ప్రత్యేకంగా ఉండి మనము ఒక మనిషికి తోడై మనం ఈరోజు మా అఖండ మెజార్టీ కోరుకున్నాం.
కేంద్ర ప్రభుత్వ సంస్థ ట్రాయ్ ప్రకటించిన టారిఫ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ మదనపల్లెలో కేబుల్ ఆపరేటర్లు నిరసన ర్యాలీ నిర్వహించారు. సోమవారం కేబుల్ ఆపరేటర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాలోని కేబుల్ ఆపరేటర్లు మదనపల్లెలో నిరసన ర్యాలీ చేపట్టారు. స్థానిక ఎన్టీఆర్ కూడలి నుండి బెంగళూరు బస్టాండ్, చిత్తూరు బస్టాండ్ మీదుగా సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని సబ్ కలెక్టర్ జేఏఓకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ కేంద్రం ప్రకటించిన టారిఫ్ విధానాన్ని సవరించి వినియోగదారులపై పెనుభారం పడకుండా చూడాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లాలోని పలు మండలాల కేబుల్ ఆపరేటర్లు పాల్గొన్నారు. ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలుగా జీవనోపాధిగా ఎంచుకొని ఎన్నో వేల మంది కేబుల్ ఆపరేటర్లు ఈ రంగంపై ఆధారపడి బ్రతుకుతున్నటువంటి వ్యవస్థ ఇది. ఈ వ్యవస్థలో పలు మార్పులు వచ్చినప్పటికి కూడా ఆ మార్పులన్నింటినీ అందిపుచ్చుకొని ఇప్పటి వరకు ఈ వ్యవస్థ నిలబెట్టుకుంటూ వచ్చినటువంటి కేబుల్ ఆపరేటర్లకి నిన్న మొన్నటి వరకు పోల్ ట్యాక్స్ అనే రూపంలో, నేడు కేంద్ర ప్రభుత్వ నిబంధన ట్రాయ్ అనే నిబంధనలతో ఈ వ్యవస్థను సమూలంగా నాశనం చేసే రోజుల దగ్గరకు వచ్చి పడింది. దాన్ని అర్థం చేసుకున్నటువంటి కేబుల్ ఆపరేటర్లు అందరూ మేము ఒకటి, మేమంతా ఒకటే అనే నినాదంతో ఆంధ్రప్రదేశ్ మల్టీ సర్వీసెస్ కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ రోజున మదనపల్లిలో భారీ ర్యాలీ నిర్వహించడం, భవిష్యత్ కార్యాచరణ నిర్మించుకునేదానికి సమావేశాన్ని నిర్వహించుకోవడం, మాకున్నటువంటి ఈ వ్యవస్థలో ట్రాయ్ నిబంధనల ద్వారా ఈ రోజున కేబుల్ ఆపరేటర్ అనే వ్యక్తి కనుమరుగైపోయే పరిస్థితుంది. కావున కస్టమర్ కూడా ఈ రోజున 150 రూపాయలకు వినోదాన్ని పొందుతున్నటువంటి తరుణంలో 350 రూపాయలు 400 రూపాయలు కస్టమర్ దగ్గర నుంచి వసూలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిన తరుణంలో ఇప్పటి వరకు కస్టమరు ఒక కుటుంబ సభ్యుడిగా కస్టమర్ ఇంట్లో మనుగడ కొనసాగిస్తున్నటువంటి కేబుల్ ఆపరేటర్ ఈ రోజున శత్రువులా కనబడిపోతా ఉన్నాడు. దాన్ని నివారించేందుకే అందరం ఒక్కతాటిపైకి వచ్చి ఈ రోజున మా రంగాన్ని మేము కాపాడుకుంటాం అనే నినాదంతో కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం. ఇది ఒక కుటుంబం లాగా ఎందరికో ఉపాధిని ఇస్తున్న ఒక కేబుల్ వ్యవస్థను చిన్నాభిన్నంగా చేయాలనుకుని కేంద్ర ప్రభుత్వాన్ని, నిరంకుశత్వాన్ని మనము ఈ ఎదుర్కోవడానికే ఈరోజు మహా ప్రొసెషన్ కానివ్వండి, మరియు మెమరాండం ఇవ్వడం కానీ, మనం ఉండే కేబుల్ వ్యవస్థను ప్రజల్లో ఎంతో, ఇందాక చెప్పినట్లు మనము ప్రజల్లో ఒక కుటుంబ సభ్యుల్లాగా, అన్నలాగా, తమ్ముళ్లాగా, చెల్లిలాగా ఉన్నాము. ఈనాడు మనము ఈ వ్యవస్థలో మనము పోయినప్పుడు మనం వాళ్ళకి శత్రువులాగానే కనబడతాం. ఎందుకంటే మొన్ననే పెంచినారు, మళ్ళీ పెంచుతారా అని. పెంచడం అనేది మన చేతుల్లో లేదనేది వాళ్ళకు కూడా మనం అవగాహన తెచ్చుకోవాలి. కాబట్టి ప్రజల మీద భారం వేయడం అనేది ఈ కేంద్ర ప్రభుత్వ కుమ్మక్కైనటువంటి ట్రై సంస్థకు ఎంతవరకు సమమని మనం అడుగుతున్నాం. మనమంతా ప్రజలు కేబుల్ వ్యవస్థను స్థాపిస్తాము, ప్రజలకు నాణ్యమైనటువంటి మరియు సరళమైనటువంటి ధరలో ఇస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వము ఈనాడు అణిచివేయ ధోరణి మనం అవలంబిస్తూ ఉంది. ఇది సమంజసం కాదని ప్రతి ఒక్క కేబుల్ కుటుంబం, ఇక్కడ వచ్చినటువంటి కేబుల్ ఆపరేటర్లే కాదు, కేబుల్ లైన్మెన్ కానివ్వండి, వర్కర్స్ కానివ్వండి, మరియు సానుభూతి పరులు కానివ్వండి, అభిమానులు కానివ్వండి, ప్రతి ఒక్కరూ ప్రజల్లో వ్యతిరేకం వస్తూ ఉంది. కాబట్టి గమనించి మీరు ట్రాయ్ ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలి. మనం ప్రజల్లో ఉన్నాము, మన ప్రజల్లో ఏమున్నది ప్రజల నాడి మీరు గ్రహించి ఆ అనుగుణంగా నడుచుకోవాలని ఈ సందర్భంగా. వర్షం పడ్డా, తుఫాన్లు వచ్చినా, ఎటువంటి ఏ చిన్న ప్రమాదం జరిగినా కూడా లాస్ట్ ఇంటి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని రావడం దగ్గర నుంచి ఇంటింటికి సర్వీస్ చేయడం దగ్గర నుంచి ఎల్సీఓలే, ఎంఎస్ఓస్, ఆ పైన కార్పొరేట్స్, ఆ పైన ఉన్నటువంటి బ్రాడ్కాస్టర్స్ బాధ్యత. బ్రాడ్కాస్టర్లను 2-3 దశాబ్దాలుగా మోస్తున్నాము. ఈరోజు వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళ రేట్లు పెంచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం పబ్లిసిటీ ఏమని చేస్తున్నారో, మీకు ఏది కావాలంటే అది తీసుకోండి. నిన్న మొన్న పోయి ఒక హోటల్లో ఇడ్లీ తింటే ప్లేట్ 20 రూపాయలు బోర్డు ఉంటుంది. ఈరోజు ఇడ్లీ తినండి, కాకపోతే ప్లేట్కి రేటు పెట్టండి. ప్లేట్ కింద ఆకు కావాలంటే ఒక రేటు, అదే ఇడ్లీ అయితే ఒక రేటు, సాంబార్ అయితే ఒక రేటు, చట్నీ అయితే ఒక రేటు, చట్నీలు ఉప్పు లేదు, ఉప్పు కావాలంటే అదొక రేటు. ఈ విధంగా బొకేట్ అని, అలకాట్ అని జనాలకు అర్థం కాని విధంగా
ఈరోజు కేంద్ర ప్రభుత్వం అయితేనేమి ట్రాయ్ అయితేనేమి ఈ నిబంధనలు ఈ విధంగా ఫిక్స్ చేయడం వల్ల సామాన్య మానవుడికి కొంతమంది జిఎస్టీలో తప్పించుకున్నారు, కొంతమంది నోట్ల రద్దులో తప్పించుకున్నారు. ప్రతి ఒక్కడు ఈరోజు ఇండియన్ సిటిజన్ టీవీ చూసే ప్రతి ఒక్కడు ఈరోజు డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం వెన్నుపోటుకు దాడికి గురవుతున్నారు. ప్రతి మంగళవారం లయన్స్ క్లబ్ మరియు సరళ నర్సింగ్ హోమ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు లయన్స్ క్లబ్ పిఆర్ఓ డాక్టర్ శివ కేసీటీవీ ద్వారా తెలిపారు. ఆయన మాట్లాడుతూ ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు సరళ నర్సింగ్ హోంలో అన్ని వ్యాధులకు సంబంధించి చికిత్సలతో పాటు మందులు పంపిణీ చేయడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సీనియర్ డాక్టర్లు వైద్య సేవలు అందిస్తారని తెలిపారు. లయన్స్ క్లబ్ పొంగనూరు నోబుల్ మరియు సరళ హోమియో హాస్పిటల్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి నెల మంగళవారం మధ్యాహ్నము 4 గంటల నుంచి 6 గంటల వరకు ఉచితంగా చికిత్సా శిబిరం నిర్వహించబడుతుంది. అన్ని రకాలైనటువంటి జబ్బులకు, ముఖ్యంగా షుగరు, బీపీ, స్త్రీల వ్యాధులు మరియు చిన్నపిల్లల వ్యాధులు, అన్ని రకాల వ్యాధులకు ఉచితంగానే పరీక్షలు నిర్వహించి మందులు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ శిబిరంలో సీనియర్ మెడికల్ ఆఫీసర్ మరియు రిటైర్డ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అశ్వత్ కుమార్ గారు పాల్గొని, వారి బృందం కూడా పాల్గొని ఈ సేవలను అందిస్తారు. పేద ప్రజలు, పొంగనూరు పట్టణ ప్రజలు, పరిసరాల ప్రజల ప్రాంతాల ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ శిబిరంలో పాల్గొనేటువంటి వైద్యులు, నిష్ణాతులు దాదాపు 50 సంవత్సరాలు పైగా గవర్నమెంట్ ఉద్యోగం చేసి రిటైర్ అయి ఉన్నారు. వారు తమ సేవలు అందించడంతో పాటు అన్ని రకాలైనటువంటి పరిశీలనతో పాటు మందులను కూడా ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. పొంగనూరు పోలీసుల ఆధ్వర్యంలో సైబర్ నేరాల అవగాహన సదస్సును నిర్వహించారు. పట్టణంలోని రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ విద్యార్థులకు సైబర్ నేరాల అప్రమత్తతపై అవగాహన కల్పించారు. ఎస్ఐ అరుణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వ్యక్తిగత విషయాలను అపరిచితులకు తెలుపకూడదని తెలిపారు. సెల్ ఫోన్కు దూరంగా ఉండాలని సూచించారు. అది సైబర్ నేరాల గురించి వాళ్ళకి అవగాహన కల్పించేసి, ఒకవేళ పొరపాటు జరిగినా కానీ అట్లాంటి నేరాలు ఇమీడియట్ గా ఎటువంటి ప్రికాషన్ స్టెప్స్ తీసుకుంటే పోయిన డబ్బు మళ్ళా రిటర్న్ వస్తుంది అనేది కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మీ తల్లిదండ్రులు చాలా మంది కొందరు రూరల్ ఏరియాస్ నుంచి వచ్చింటారు, ఏటీఎం ఫ్రాడ్ తీసుకున్నాం, ఏటీఎం కార్డు తీసుకుంటారు, పిన్ నెంబర్ తెలియదు, ఎట్లా ట్రాన్సాక్షన్ డబ్బులు తీసుకోవాలో తెలియదు వాళ్ళకు. అట్లాంటప్పుడు ఏం చేస్తారు, ఈ దొంగలు అనే వాళ్ళు ఎవరుంటారు, పక్కనే ఉంటారు ఏటీఎం సెంటర్ పక్కనే, వాళ్ళే మంచిగా వస్తారు, ఏం పెద్ద ఏటీఎం ఏం పనిచేయలేదా ఏమి ఏ ప్రాబ్లం అయ్యే బాబు చూడు బాబుకి వచ్చామంటారు. అప్పుడు ఏం చేస్తారు, ఆ ఏటీఎం పెట్టేస్తారు, పెట్టేసి పెద్ద అంతరేసి నెంబర్ చెప్పంటారు, పిన్ నెంబర్ కూడా వాడే కొట్టేసి పెద్ద నువ్వే తీసుకుంటారు, డబ్బులు తీసుకుంటారు. అప్పుడు ఏం చేస్తారు, ఈ ఏ ఏటీఎం పెట్టారో ఆ ఏటీఎం తీసుకొని వాళ్ళ ఆల్రెడీ ఏటీఎం అంతా 3 రూపాయలు 4 రూపాయలకు డూప్లికేట్ ఏటీఎం తయారు చేస్తారు, ఆ ఏటీఎం ఇస్తారు, మీ పిన్ నెంబర్ కొట్టేస్తారు, తర్వాత మీ ఏటీఎంలో ఎంత డబ్బులు ఉంటే అంతా తీసేస్తారు. ఇది ఏటీఎం తప్ప. ఇంకోటి ఏముంది, సిమ్లు. ఇప్పుడు మనము సిమ్ తీసుకోవాలంటే ఒక ఫోటో ఒక సైన్ అవసరం అంతే. ఎవరైనా సిమ్ తీసుకోవాలంటే వాడేం చేస్తాడు, ఆరు సిమ్లు పెట్టాలా ఈడ పెట్టాలా, 3 ఫోటోలు ఇవ్వంటాడు, 3 ఫోటోలు పెట్టేసి 3 సంతకాలు తీసుకుంటాడు. మీరు ఒక సిమ్ తీసుకోబోతారు, ఒక ఫోటో ఒక సంతకానికి ఒక సిమ్ ఇస్తారు, మీ పేరుతోనే 2 సిమ్లు తీసుకుంటాడు, డూప్లికేట్ బయట అమ్ముకుంటాడు. ఆ డూప్లికేట్ ఏవైతే అందులో తీసుకొని అమ్ముకుంటాడో వాడు ఏదో ఒక నేరం ఉపయోగిస్తాడు. ఆ నేరం ఉపయోగించినప్పుడు ప్రూఫ్ చూస్తే మేమంతా కాల్ డీటెయిల్స్ అన్ని తీస్తాం కదా, అప్పుడే ఉంది కస్టమర్ అప్లికేషన్ ఫామ్. ఎవరైతే ఈ సిమ్ వాడతారో వాడు ఏం కస్టమర్ అప్లికేషన్ ఫామ్ పెట్టామో అది తీసుకుంటాం, అది తీసుకునేప్పుడు మీ వాళ్ళు ఉంటారు. కాబట్టి ఏదైనా సిమ్ తీసుకోవాలన్నా ఒక ఫోటో ఒక సంతకం అందుకే ఎక్కువ పెట్టదు. ఈ విషయాలు మీరేం చేయలేదు, మీరు ఇప్పుడు సైబర్ క్రైమ్ అంటే మీరు మీకు ఏం మీకు అవగాహన ఉండదు, కానీ మీ అన్నలు కానీ మీ తల్లిదండ్రులు కానీ మీ బంధువులు కానీ ఎవరైతే ఉంటారో ఈ విషయాలన్నీ వాళ్ళకు మీరు తెలియజేయాలి. సిబ్బంది ఎక్కువ, నేరాలు ఎక్కువ జరుగుతున్నాయి, వాటిని ఏ విధంగా కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో మన ఎస్పీ గారు పోలీస్ సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించి గ్రామాల్లో కానీ పట్టణాల్లో ముఖ్యంగా పిల్లలకు తెలియజేస్తే వాళ్ళ తల్లిదండ్రులు చదువుండే వాళ్ళైతే కొంచెం జ్ఞానం ఉండి అన్ని ఈ విషయాలు చేస్తారు. చదువులేని ఎక్కువ మందికి ఇప్పుడు బ్యాంక్ సిబ్బంది ఏం చేస్తున్నారంటే 5000 పైన ఉండే ప్రతి ఒక్కరికి ఏటీఎం కంపల్సరీ చేస్తున్న వల్ల ఈ ఎక్కువగా కష్టపడే
డబ్బంతా మనం బ్యాంకుల్లో ఉండి మన అవసరాలకు తీసుకుంటుంటాం. కాబట్టి మన ఎస్ఐ గారు చెప్పినట్టు ఏటీఎం వాడేటప్పుడు వాటి నెంబర్లు కానీ అన్ని మీకు ఇప్పుడు చెప్పినారు. ఆ విధంగానే మీ తల్లిదండ్రులకు తెలియజేసి మన ఏమంటే ఈ సైబర్ క్రైమ్స్ నుండి మనం ఏ విధంగా మనం రక్షించుకోవాలా, మన కుటుంబ సభ్యులు ఏ విధంగా రక్షించుకోవాలా అనే విషయాల మీద ఇలాంటి గొప్ప కార్యక్రమం పొమ్మనూరు పోలీస్ శాఖ వారు నిర్వహించడం చాలా ఆనందకరం. కాబట్టి మన ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు మీరే చూసుకుంటారు. కార్యక్రమంలో కమిషనర్ లోకేశ్వర్ వర్మ, తహసీల్దార్ మాధవరాజు, ఎంపీడీఓ లక్ష్మీపతి నాయుడు, ఎస్ఐ హరిహర ప్రసాద్, పాఠశాల డైరెక్టర్ చంద్రమోహన్ రెడ్డి, కొత్త ఇండ్లు మున్సిపల్ స్కూల్ ఉన్నత పాఠశాల, భాష్యం పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన రాయచోటి సీఏ చంద్రశేఖర్ మాట్లాడుతూ సైబర్ నేరాలు జరగకుండా ఇంటిలోని వారికి విద్యార్థులే అవగాహన కల్పించాలన్నారు. అత్యంత సన్నిహితంగా ఉంటారు. అన్నం లేకుండా పర్వాలేదు, సెల్ ఫోన్ ఉంటే బాగుంటుందని మీ యొక్క అందరూ ఉద్దేశం. కాబట్టి సెల్ ఫోన్ ని అవాయిడ్ చేయండి, సెల్ ఫోన్ కి దూరంగా ఉండండి, బాగా చదువుకోండి. సెల్ ఫోన్ వల్ల చాలా అనర్థాలు ఉన్నాయి. కాబట్టి ఈ సెల్ ఫోన్ కి దూరం ఉండి బాగా చదువుకొని పుంగనూరు కోనేటి వద్ద వెలిసి ఉండు శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయాన్ని వైకుంఠ ఏకాదశి సందర్భంగా సోమవారం ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. ప్రత్యేక అలంకరణతో స్వామివారి దర్శనార్థం ఆలయం వెలుపల వేదికను ఏర్పాటు చేశారు. భక్తులు ఇబ్బంది పడకుండా ఈవో ఏకాంబరం ఆలయం వద్ద క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. 18వ తేదీ మంగళవారం వైకుంఠ ఏకాదశి కావడంతో ఉదయాత్పూర్వం 2 గంటలకు శ్రీవారికి అభిషేకం, 5 గంటల నుండి వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభమవుతుందని ఈవో తెలిపారు. మానవ హక్కుల పరిరక్షణే ధ్యేయంగా మానవ హక్కుల మీద గ్రామ స్థాయిలోని గ్రామ కమిటీలకు అవగాహన సదస్సును గ్రామ పరివర్తన సేవా సంస్థ ఆధ్వర్యంలో సంస్థ డైరెక్టర్ టి శ్రీనివాసుల అధ్యక్షతన పుంగనూరు స్థానిక అంబేద్కర్ ప్రగతి భవనంలో సోమవారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ కమిటీలు గ్రామంలో ఉన్న బడుగు బలహీన వర్గాల హక్కులు పరిరక్షిస్తూ గ్రామాభివృద్ధికి పాటుపడుతూ గ్రామంలో ఎలాంటి సమస్యలున్నా గ్రామ కమిటీలే చర్చించి నిర్ణయాలు తీసుకుంటూ గ్రామ సమస్యలను పై అధికారుల దృష్టికి తీసుకుని వెళ్తూ పేదరిక నిర్మూలన, సమసమాజ స్థాపనే ధ్యేయంగా పనిచేయటకు ఆ గ్రామ కమిటీలను బలోపేతం చేయడానికి మిచ్చేపల్లి గ్రామం నుండి గ్రామ కమిటీ అధ్యక్షులుగా బి నాగరాజు, ఉపాధ్యక్షులుగా హెచ్ వెంకటరమణ, మేలుందొట్టి గ్రామం నుండి అధ్యక్షులుగా బి శ్రీనివాసులు, ఉపాధ్యక్షులుగా బి నాగరాజు, కార్యదర్శి వై నాగార్జున, మార్లపల్లి గ్రామ కమిటీ నుండి అధ్యక్షులుగా బి అంజప్ప, ఉపాధ్యక్షులు బి వెంకటస్వామి, కార్యదర్శి టి వెంకటరమణను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. సంపూర్ణ పారిశుద్ధ్యం, సంపూర్ణ ఆరోగ్యం నినాదాలుగా కాకుండా లక్ష్యాలను సాధించడానికి ప్రతి ఒక్కరిని స్వచ్ఛత దిశగా మార్పు తీసుకురావడం అవసరమని పురపాలక సంఘ కమిషనర్ లోకేశ్వర్ వర్మ పేర్కొన్నారు. సోమవారం స్థానిక రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీలో స్వచ్ఛ సర్వేక్షన్ ఇంటింటా ఎరువు తయారీపై అవగాహన సదస్సు నిర్వహించారు. దీనికి ఎందుకు రెండు కూడా అనే రంధ్రాలు చేస్తున్నాం, చుట్టుపక్కల అనేక రంధ్రాలు ఉన్నాయి, ఎందుకు ఉన్నాయా? ఏం వెళ్ళడం, ఎస్ ఏం వెళ్ళే విధంగా ఇంట్లో తయారు చేస్తున్నాం. దీన్ని మామూలుగా మీకు డస్ట్ బిన్ ఉంది, నాకు ఏం పోదుగా, దీన్ని మాకు ఎంత ఇలా చేస్తున్నాను. స్మెల్ ఎస్ ఎప్పటికప్పుడు ఎట్లో ఉండే విధంగా తయారు చేసుకున్నాం. దీన్ని మన హోల్ కంపోస్ట్ తయారు చేసుకోవడానికి సింపుల్ మెథడ్ లో మనం ఉపయోగించే ప్లాస్టిక్ బిన్స్. ఇది యాక్చువల్గా మన ఇంట్లో నుంచి తడి చెత్త ఉంది కదా, తడి చెత్త అంటే మీకు తెలుసు, మీ ఇంట్లో మీ మదర్ ఇంట్లో నుంచి ఆకుకూరలు వచ్చేసి మిగిలినటువంటి వేస్ట్, కాయగూరలు కట్ చేసిన తర్వాత వచ్చే వేస్ట్, మనం తినేసిన తర్వాత వచ్చే అన్నము ఇవన్నీ ఉంటాయి కదా, మాంసమైనా సరే మీరు కట్ చేసిన తర్వాత వచ్చే వ్యర్థాన్ని వచ్చే దాన్ని కూడా సరే వేసే ముందు మన దీంట్లో ఒక 4-5 రకాలు తెలియజేసుకోవచ్చు. ఇటువంటి బిన్స్ తీసుకొని వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీడీపీ పాలనలోనే బీసీల సంక్షేమం, పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన టారిఫ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించిన కేబుల్ ఆపరేటర్లు. వైకుంఠ ఏకాదశి ముస్తాబైన శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయం. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.